ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం. నేను మెరకముడద మండలం తెలుగు యువత అధ్యక్షుడిని. ఇక్కడ ఏజెంట్కి వచ్చాం, కౌంటింగ్ ఏజెంట్గా శిక్షణ తరగతికి వచ్చాం. అయితే నిన్న వెలువడించిన పోలింగ్ ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటే 40 ఏజెన్సీలు, మెయిన్ ఇంపార్టెంట్ ఏజెన్సీలు, నేషనల్ అయితేనేమి, స్టేట్లు అయితేనేమి, నేషనల్ అయితేనేమి, మెయిన్ ఏజెన్సీలు ఏవైతే నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయో అందులో మెజారిటీ భాగం అంటే మినిమం 35 ఏజెన్సీలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పడం జరిగింది. ఏవో 5 ఏజెన్సీలు అంటే పేరు ఊరు తెలియని ఏజెన్సీలు ఏవో వైసీపీ వస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ మెజారిటీ ఏజెన్సీలు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికార పార్టీ చేపడుతుందని స్పష్టంగా తెలియజేయడం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, మా నాయకుల తరఫున, మా కార్యకర్తల తరఫున మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ ఫలితాలతో ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో మార్పు చెంది ఈ వైసీపీ ప్రభుత్వం మీద విసుగు చెంది, ఈ వైసీపీ ప్రభుత్వ అరాచకాలని మీద విసుగు చెంది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో 120 నుంచి 140 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నట్టు మనకు నిన్న విడుదల అవడం మనం చూసాం. రేపు 4వ తేదీని కూడా చూడబోతున్నాం. అలాగే మన ఉత్తరాంధ్రలో 34 సీట్లకి మినిమం 28 నుంచి 30 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ఈరోజు మీకు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ చెప్తున్నాం. ఆర్టీవీ యాజమాన్యం ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చారు. మేము ఈ ఆర్టీవీ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాం. 34 సీట్లు ఉత్తరాంధ్రలో, 28 నుంచి 30 సీట్లు ఎన్డీఏ కూటమి వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడతారు. ఈయన సహకరించినటువంటి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సక్సెస్ని రేపు 4వ తేదీన మీ ఆర్టీఓ సమక్షంలో మళ్ళీ విజయోత్సవం మేము జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఎవరైతే వేశారో, ఎడ్యుకేటెడ్ ఎవరైతే మనకి అభివృద్ధిని కోరుకున్నారో అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఏం లేదండి, వైసీపీ అనేది మనకి పోస్టల్ బ్యాలెట్ వేసిన తర్వాతే వైసీపీకి పతనం మొదలైంది అనేటట్టుగా ఎంప్లాయీస్ అందరూ, ఎడ్యుకేటెడ్ అందరూ కూడా అప్పటి నుంచే ఒక శుభ సూచకాన్ని తెలియజేశారు సార్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ విషయమై ఎగ్జిట్ పోల్స్ నిన్న రావడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్లో కేంద్ర ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి, ఇలా రాష్ట్రంలో కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 17 ఎన్డీఏ కూటమికే వస్తుందని చెప్పడం జరిగింది. 3 మాత్రం ఇటు వైసీపీకి వస్తాయని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో వాతావరణం చూస్తే పైనుంచి కింద వరకు A+ కానీ B కానీ B+ కానీ C కానీ అంటే ధనికులు కానీ మధ్యతరగతులు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ కూటమికే మొగ్గు చూపెట్టిన విషయం విదితమే, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు బేరీజు వేసుకొని ఈరోజు రాష్ట్రంలో స్పష్టమైనటువంటి మెజారిటీ ఎన్ఈడే కూటమికి ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి రోజులు ఇంకెందుకే తినబోతుకే రుచి ఎందుకని ఇంకొక 48 గంటల్లో మీకు ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పాయో అది ఎగ్జిట్ పోల్సే కాదు, యాక్రసీ పోల్స్ అని, యాక్రటీ పోల్స్ అని నేనైతే చెప్తా ఉన్నాను. ఎందుకంటే అనేకమైన సంస్థలు ఆ సంస్థలు గతంలో ఏం చెప్పాయో అయ్యే జరిగాయి. ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి రాబోతున్నది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సపోర్ట్తోని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏదైతే దిక్సూచి అంటే లైట్ హౌస్ ఎటువంటిదో చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ఉన్న ప్రజలకి, ఈనాటి ఉన్నటువంటి మరి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అటువంటి వాడనే ఈరోజు కూటమి నుండి అంటే బీజేపీ కానీ ఇటు జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి కూటమి ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేయమని చెప్పడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా నాకైతే నమ్మకం ఉంది, పూర్తిగా విజయం సాధిస్తారనేది అయితే నాకు నమ్మకం ఉంది. సంక్షేమము,
అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటాడనేది ఎన్డీఏ కూటమి ద్వారా నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ కూటమికి 120 నుంచి 140 సీట్లు ఎమ్మెల్యేలు వస్తాయి. అలాగే 18 నుంచి 21 సీట్లోపు ఎంపీలు వస్తాయనేది నేను ఖచ్చితంగా మీ యొక్క ఆర్టీవీ ద్వారా నేను ప్రజలకి అలాగే అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇది నగ్న సత్యము. ఏదైతే నిన్న వచ్చినటువంటి సర్వేలు ఉన్నాయో అన్ని సర్వేలు కూడా కూటమి వైపే మొగ్గు చూపాయి. ఎట్టి పరిస్థితులు కూడా అదే జరుగుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ దౌర్జన్య పరిపాలన అంతమొందించాలని ప్రజలు కసిగా పోలింగ్ బూతుల్లో ఎన్నడూ లేనటువంటిగా ఈవేళ బారులు తీరి ఇవాళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమిని అభ్యర్థులను గెలిపించడానికి వాళ్ళు ఓట్లేస్తున్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవాళ జాతీయ వ్యాప్తంగా వెలువరించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ 95% ఇవాళ ఈ కూటమి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అత్యధిక స్థానాలని ఇవాళ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముఖ్యమంత్రి రావడం ఖాయం. ఒక సుపరిపాలన తెలుగు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ అందివ్వబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.